సోషల్ మీడియాలో అధ్యక్ష, మా డబ్బా ఛానల్స్లో అధ్యక్ష, డైరెక్ట్గా మహిళల్ని కొంతమంది తాగుబోతాలని పోగేసి మైక్ పెట్టి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తున్నారు అధ్యక్ష, శాపనార్థాలు పెట్టిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా మారుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ చట్టసభలో, ఈ దేవాలయం లాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే, లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష. ఆయన కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో చనిపోతారు, కొంతమంది సహజంతోనే సహజ మరణం చెందుతారు అధ్యక్ష. కాకపోతే చనిపోయినా కూడా బతికుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష? ఆయన సాగు ఏంటి అధ్యక్ష, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళ్తూ ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష. ఆయన ఏంటి అధ్యక్ష, చాలా గొప్ప మరణం అధ్యక్ష. చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, ఎంతమందికి అవకాశం వస్తుంది అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని చాలామంది పరిపాలించారు. ఆయన చనిపోయినాక ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ స్థాపించి ప్రజల్లోకి వస్తే, కడపలో ఆయన సొంత గడ్డ మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి, ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశానికి రెండుటికి డిపాజిట్ లేకుండా 5,45,000 కోట్ల మెజార్టీతో గెలిపించారండి. ఎంత అదృష్టం ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన పార్టీ స్థాపించినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులు, 2వ ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష. ఆయన మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాదా అధ్యక్ష? ఆయన్ని ప్రజల్లో గుండెల్లో పెట్టుకోవటం కాదా అధ్యక్ష ఇవన్నీ? కాబట్టి అధ్యక్ష, నాకైతే ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి, సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష. 70 సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష, బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష, ఇంటి నారాజు దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది, 23 సీట్లు వచ్చినాయి, కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడమ తిప్పడు.